భోజనం ఎంత చేసినా చివర్లో పెరుగుతో ఒక్క ముద్దైనా తినకపోతే అసలు భోజనమే చేసినట్టు ఉండదు చక్కని రుచి కలిగి ఉండే గడ్డ పెరుగు అంటే చాలామందికి ఇష్టం ఇష్టపడిన ఇష్టపడినవారంటూ ఉండరు ఒకవేళ ఉన్నా చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు వాళ్లకి పెరుగు గురించి తెలియకపోవడం వల్లే పెరుగు తినరేమో అయితే ఇప్పుడు నేను చెప్పబోయే పెరుగు ఉపయోగాల గురించి తెలిస్తే పెరుగంటే వారు కూడా దాన్ని ఇట్టే తినేస్తారు ఎందుకంటే దాంతో అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి మరి ఆ ప్రయోజనాలేమిటో ముందు చూద్దాం కొద్దిగా జీలకర్రను తీసుకొని పొడిచేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకొని తింటే త్వరగా బరువు తగ్గుతారు కొద్దిగా నల్ల ఉప్పును తీసుకొని బాగా పొడిచేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు ముఖ్యంగా గ్యాస్ ఎసిడిటీ వంటివి తగ్గుతాయి కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకొని తింటే దీంతో శరీరానికి వెంటనే చలువ చేసి కావలసిన శక్తి అందుతుంది అంతేకాదు మూత్ర సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి కొద్దిగా వాముని తీసుకొని ఓ కప్పు పెరుగులో కలిపి తిన్నట్టయితే దీనివల్ల నోటి పూత దంతాల నొప్పి ఇతర దంత సంబంధ సమస్యలు తగ్గిపోతాయి ఓ కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తిన్నట్టయితే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యి మలబద్ధకం సమస్య దూరమవుతుంది ఓ కప్పు పెరుగులో ఓట్స్ కలిపి తిన్నట్టయితే మంచి ప్రోబయోటిక్స్ ప్రోటీన్లు లభిస్తాయి ఇవి కండరాల పుష్టికి ఎంతగానో ఉపయోగపడతాయి పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తిన్నట్టయితే శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది దీనివలన రకరకాల ఇన్ఫెక్షన్లు వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు పెరుగులో కొంత పసుపు కొంత అల్లం కలిపి తిన్నట్టయితే దీనివల్ల ఫోలిక్ యాసిడ్ శరీరంలోకి చేరుతుంది ఇది చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఎంతగానో మేలు చేస్తుంది ఈ పెరుగుని ఆరెంజ్ జ్యూస్లో కలిపి తిన్నట్టయితే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది అంతేకాదు ముసలితనం కూడా దగ్గరికి రాకుండా చేస్తుంది పెరుగులో తేనె కలిపి తీసుకున్నట్టయితే కడుపులో ఉన్న అల్సర్లు మాయమైపోతాయి ఈ పెరుగు తేనె మిశ్రమం యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది దీనివల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకి ఉందని ఆయుర్వేదం కూడా చెబుతోంది అందుకే చాలామంది పెరుగన్నాన్ని మూడు పూటలా ఆరగిస్తుంటారు కానీ ఏదైనా మితంగా తింటేనే మంచిది అమితంగా తింటే మంచిది కాదు పెరుగు వల్ల ఎన్నో ఉపయోగాలున్నా మందిలో ఉన్న సందేహం ఒక్కటే రాత్రిపూట పెరుగన్నం తినొచ్చా లేదా అసలు ఈ సందేహం దేనికి అంటే రాత్రిపూట పెరుగన్నం తింటే జలుబు చేస్తుంది అని రాత్రిపూట పిల్లలు పెరుగన్నం అడిగితే పెట్టరు